పూర్తిగా నయమైంది దొర. ఇదిగో ఈ మాత్రలు కూడా వాడితే ఆ నీరసం కాస్త తగ్గిపోతుంది. అవును, మీ అమ్మాయి కనిపించదే? దానికి ఇంటికాడ కాలు నిలవదు బాబు, ఎక్కడికో బయటికి వెళ్ళిపోయినట్టు ఉంది. ఓహో, సరే వస్తాం. బాబు ఎంతో ఇదిగా వచ్చి వైద్యం చేసి నా ప్రాణం కాపాడారు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలను బాబు? నువ్వు ఇవ్వగలిగింది, ఇచ్చినందువల్ల నీకు మరింత ఆనందం కలిగించేది. అడగమంటావా? అడగండి బాబు. ఇప్పుడు కదలే, ముందు నా ప్రాణమైన చిన్నబాబుకి చెప్పి ఆ తర్వాత వచ్చి నిన్ను అడుగుతాం. కొత్త షర్ట్ వేసుకోండి, చలికి వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉండడానికి ఇదెందుకు? నువ్వు ఉన్నావుగా వెచ్చగా. అబ్బా అల్లరాపి తొడుక్కోండి. తప్పుతుందా? కాబోయేదానివి, తొడుక్కోమంటే తొడుక్కోవాలి, తీసేయమంటే తీసేయాలి. గుడ్ కార్. అరే ఇదేమిటి? నా పేరు మల్లి. మల్లి, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను. అది సరే, నాకు సరిగ్గా సరిపోయింది. నా కొలతలు నీకెలా తెలుసు? కిందసారి మీరు వచ్చినప్పుడు మీ బట్టలు తడడానికి మేనేజర్ బాబుకి ఇచ్చారు కదా, ఆయనేమో మాయకి ఇచ్చారు, అప్పుడు మీ కొలతలన్నీ రాసుకున్నాను. వెరీ గుడ్. చూడండి ఈ స్వెటర్ మీరు భద్రంగా దాచుకోవాలి. ఎందుకో తెలుసా? ఇది అల్లుతున్న ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకున్నాను, ఎంతో ప్రేమగా అల్లాను. అందుకేనేమో నిన్ను కౌగిలించుకున్నప్పుడు ఎంత వెచ్చగా ఉందో, ఇది వేసుకుంటే అంత వెచ్చగా ఉంది. చూడు, ఇంత వెచ్చని స్వెటర్ ఇచ్చావు, నీకో తీయటి. ఏమిటా పరుగు, నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. ఏమంటుంది? మళ్ళీ 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 అంటుంది. ఎందుకు అలా అంటుందో తెలుసా? నా మనసంతా నువ్వే ఉన్నావు గనక. ఉండి చెప్తాను. చూసావా? నీ మనసు, అందులో నేను, ఇది మాత్రం ఎప్పటికీ మారు. అల్లి అల్లి, ఈ చెట్టు కూలిపోవచ్చు, ఎవరైనా ముక్కలుగా నరికేయచ్చు, వేరెవరైనా ఆ ముక్కల్ని చలిమంటలుగా వేసుకుని బూడిది చేయొచ్చు, కానీ మన ప్రేమను మాత్రం కనిపించే మనుషులు, కనిపించని దేవుడు కూడా ఏమీ చేయరు. అడవి మల్లి లాంటి నేను, దేవుళ్ళాంటి నీ పాదాల మీద పడి పూజకు తగిన పువ్వునయ్యాను. అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. మల్లి మల్లి, అవునరా గోపాల్, మళ్ళీ నేను మనసారా ప్రేమించాను. ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి నాదానిగా చేసుకోవాలి. చాలా సంతోషం రాజా, నువ్వు మనసుపడ్డ మనిషిని నీదానిగా చేసుకోవాలనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ నాన్నగారు ఏమంటారో ఆలోచించేవారు. గోపాల్, అంతస్తు తక్కువైన మనిషితో మాట్లాడడమే అవమానంగా భావించి ఆయన కూలివాడి కూతుర్ని కోడలుగా ఒప్పుకుంటాడు. ఆమెను కోడలుగా ఒప్పుకోకపోతే నన్ను కొడుకరే సంగతే మర్చిపోవాలి. అంత తేలిగ్గా మర్చిపోయే మనిషి కాదు ఆయన. పంతంతో కోపంతో ఎంతకైనా తెగించవచ్చు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. అందుకని భయంతో మళ్ళీ దూరం చేసుకోమంటావా? గోపాల్, ఈ లోకంలో పిరికి వాడికి ప్రేమించే అర్హత లేదు. ప్రేమించిన వాడికి దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, ఎవరినైనా కాదనుకునే తెగింపు కావాలి. అవి నాకున్నాయి, అందుకే మళ్ళీ నేను పెళ్లి చేసుకు తీరుతాను. ఒరేయ్, నాకు ఆప్తుడివి ఆత్మీయుడివి నువ్వే గనక, నువ్వెళ్ళి మా పెళ్లి విషయం ఆ పెద్దతో మాట్లాడు ప్లీజ్. మీ పెళ్లికి నేనే పెద్దని కావద్దు, నిజంగా నా అదృష్టం. వాడి పెళ్లి వెంటనే జరిపించి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని, ఏడాది తిరిగేలోగా మనబడిని ఎత్తుకోవాలని నాకు ఉపలాటంగానే ఉందిరా రఘుపతి. కానీ అబ్బాయి ఇంకా అయినా వెళ్ళి 6 నెలలు అవుతుంది, ఇంకా రాలేదేమిట్రా? అదే నాకు అర్థం కావటలేదు. ఇవాళ అక్కడ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను, అవసరమైతే నేనే వెళ్ళి వాడిని వెంట పెట్టుకొచ్చేస్తాను. త్వరగా వెళ్ళరా. కాలానికి ఇంత కంగారు ఎందుకు? అదేంటి? అవును, రోజులు వారాలు నెలలు ఇంత వేగంగా కదిలిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే దొరగారి కోసం కాలం కదలకుండా ఆగిపోవాలా? అవును, నీతో ఉన్న ఈ క్షణం కదలకుండా ఇలాగే ఉండిపోతే బాగుండు. నాకు మాత్రం 6 నెలల కాలం తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏ ఎందుకని?
ఎందుకంటే చెప్పు. నీకు ఒక మంచి కానికి వచ్చు కనుక. ఏమిటి? ఓ బుల్లి రాజేష్ బాబు. హే మై గాడ్, మళ్ళీ నువ్వు చెప్పేది నిజమే? మళ్ళీ థ్యాంక్ యూ మళ్ళీ థ్యాంక్ యూ. ఆగండి ఆగండి. ఈ శుభ సందర్భంలో ఇవాళ రాత్రి మా ఇంట్లో విందు భోజనం. ఎవరిస్తున్నారు విందు? పెద్దధర కూతురు మళ్ళీ. ఎవరికి ఇస్తున్నారు విందు? పెద్దధర అల్లుడు గారికి, ఆ అల్లుడు గారి స్నేహితుడు గోపాల్కి. ఆ అల్లుడు గారి పేరేమిటో? అల్లరివాడు. అల్లరివాడ? ఎక్కడున్నాడు? ఏడి ఏమ్మా, ఇంకా అల్లుడు గారు రాలేదా? వస్తూ ఉంటారయ్యా. వస్తుండడం కాదే, వచ్చేశాం. అయ్యగారిని అనే విషయం మర్చిపోయి నా కొడుకునే వల్లో వేసుకున్నందుకు ఫలితం అనుభవించరా? రండి. నువ్వు చెప్తాను చెప్తానని గురించి ఆ న్యూస్ ఏమిట్రా? ఏమీ లేదురా డాక్టర్ గారు, నిన్ను అల్లరి పెట్టడానికి త్వరలో మేనలుడు రాబోతున్నాడు, బీ కేర్ఫుల్. అంటే మళ్ళీ? ఎస్, మళ్ళీ నెల తప్పింది. మన ఊరు వెళ్ళగానే నువ్వే డాడీతో ఈ విషయాలన్నీ చెప్పాలి. ఆయన ముందు మండిపడ్డా, మనవడి పేరు చెప్పేసరికి ఆ మంట చల్లారిపోతుంది. ఆ మంటలో ఇదిగో మేనేజర్, ఈ పని మనం జరిపించినట్టు మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు. అలాగే సార్. గోపాల్, నా మళ్ళీ కారిపోయిందిరా, నా మళ్ళీ పంటల్లా బూడిదైపోయిందిరా గోపాల్. మళ్ళీ 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 బాబు. రాజేష్, ఏమిటి నేను అలా కలవరిస్తున్నా? డాడీ నా మళ్ళీ తగలబడిపోయింది, మళ్ళీ చచ్చిపోయింది. డాడీ మళ్ళీ లేకుండా నేను బతకలేదు, చచ్చిపోతాను. ఊరుకో డాడీ. బాబు చచ్చిపోతాను. రాజేష్. ఏమిటి డాడీ? రఘుపతి అంకుల కూతురు సుజాత నీకు తెలుసుగా? తెలుసు. చదువుకున్నది, అందం ఉన్నది, వాళ్ళ హోదా అంతస్తు అన్ని విధాలా మనకు తగినవి. కనుక ఆమెతో నీ పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాను రా. డాడీ, నా పెళ్లి మళ్ళీతో ఏనాడో జరిగిపోయింది. కానీ ఆమె చనిపోయిందిగా. లోకానికి మీకు చనిపోయింది, కానీ నా మనసులో ఇంకా బ్రతికే ఉంది. అలా అనుకుని పోయిన మనిషి కోసం బాధపడుతూ నీ బ్రతుకు పాడు చేసుకుంటావా? బాగు చేసుకుని బ్రతకాలనే ఆశ లేదు, ఆసక్తి లేదు. రాజా, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతే మన వంశం ఏమవుతుందిరా? మళ్ళీ మంటల్లో మండిపోయినప్పుడే మన వంశం అంతమైపోయింది. రాజా, మన అంతస్తుకు తగిన ఆ పనివాడి కూతురుతో జరిగిన పెళ్లి పెళ్లి కాదురా. అది బ్రతికే ఉన్నా దాన్ని కోడలుగా నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. అలాంటి దాన్ని పేరు చెప్పి నువ్వు ఒంటరిగాను ఈ ఇంటిని శూన్యంగాను మారుస్తానంటే నేను ఒప్పుకోను. ఏనాడో నేను మాటిచ్చిన రఘుపతి కూతుర్ని చేసుకుని నా మర్యాద కాపాడి తీరాలి నువ్వు. నమ్ముకున్న దాని నిప్పుల్లోంచి కాపాడుకోలేకపోయాను, ఇక నీ మర్యాద నేనేం కాపాడగా? నిన్ను కని మీ అమ్మ పోతుంటే కంటి పాపలా పెంచుకుంటానని మాటిచ్చి పెంచానురా. ఈ కుటుంబ గౌరవ ప్రతిష్టలు నా ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాను. ఈరోజు వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోలేక నేను సిగ్గుతో తలవంచుకుంటుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఈ విధంగా తండ్రి రుణం తీర్చుకుంటావా? చెప్పరా, చెప్పు. డాడీ, కాగితం పూలతో పూజ చేసిన, మనసు లేని మనువు చేసిన ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. అందుకే ఆఖరి మాటగా చెప్తున్నా, నా పెళ్లి విషయం మర్చిపోండి. అంతేనా? అంతేనా నువ్వు చెప్పేది? అయితే నేను చెప్పేది కూడా విను. జీవితమంతా నా వంశ గౌరవమే ముఖ్యమని, ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నా ప్రాణమని బ్రతికిన వాణ్ణి. ఈరోజు వాటిని వదులుకుని జీవించడం కంటే
చాలానే మంచి. డాడీ అవునరా, నువ్వు నా మాటను కోరికను కాదని ఈ వంశానికి ఈ తండ్రికి దహన సంస్కారాలు చేస్తావు, నా మాట మన్నించి సుజాతను పెళ్లి చేసుకుని నా పరువు ప్రతిష్టలు కాపాడతావు, నీ ఇష్టం తేల్చుకో. నువ్వు నా శవాన్నైనా చూడాలి, నేను నీ పెళ్ళైనా చూడాలి, అంతే అంతే.